నమస్కారం. నమస్తే. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మీరు రాసిన ముక్తి క్షేత్రం బుక్ ద్వారా. మీరు చాలా విషయాలు అన్నీ తెలియజేస్తూ ఉన్నారు. కొంచెం కొంచెం ముందుకెళ్తున్నాము. ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు అందులో వారాహి మాత అంటే వారణాసి గ్రామ దేవతగా చెప్తారంటారు, ఎలా అసలు దాని గురించి, అమ్మవారి గురించి విశిష్టత ఏంటి, అక్కడ మీకు ఏమైనా అనుభవాలు ఎదురయ్యాయా, ఆ విషయం వివరిస్తారు. వారాహిమాత విశిష్టత చెప్పడానికి నేను సరిపోనండి, ఖచ్చితంగా నాకు చేత కాదు. ఒక అమ్మవారిగా ఆవిడకి గ్రామదేవతగా చాలా ప్రాముఖ్యత, అత్యధిక ప్రాముఖ్యత ఉందండి. అక్కడికి మనం కాశీలో ఏం చెయ్యాలన్నా ఆవిడ చూస్తూ ఉంటుందిట. కళ్ళు మూసుకోకుండానే మనం ఆవిడ మనని గమనిస్తూ ఉంటుంది. మనం కళ్ళు మూసుకున్నా కూడా గుర్తుపట్టలేనంతగా ఆవిడ మనని గమనిస్తూ ఉంటుందిట. ఎవ్రీ మూమెంట్ ఆవిడ మనని చూస్తూ ఉంటుందిట. సేనాధిపతి ఆవిడ అక్కడ అట్లా చూసుకుంటూ ఉంటుందిట. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని విషయాలని కూడా ఆవిడ. ఇంకా ఏంటి అంటే నాకు అమ్మవార్ల గురించి, దేవతలని గురించి, ఈ బీజాక్షరాల గురించి ఇవన్నీ నాకు తెలియదు, రాదు. లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా చెప్తారు ఈ వారాహిమాతని. సరే, సైన్యాధ్యక్షురాలు అంటే ఇంకా తెలుసు కదా మీకు ఎలా ఉంటుందోను, సైన్యాన్ని ఎలా పంపాలి, ఎక్కడి నుంచి యుద్ధ వ్యూహం అంతా చేయాలి, ఇదంతా కూడా ఆవిడే చూసుకుంటుంది. అంటే కాశీక్షేత్రానికి ఆవిడ సైన్యాధ్యక్షురాలు ఒక రకంగా, ఆవిడ అక్కడ ఉంది అంటే. ఆవిడ మనకి పూర్తి దర్శనం ఇవ్వదండి. వారాహిమాతని మనం పూర్తి దర్శనం చెయ్యలేము. ఆవిడ కొంచెం వామాచార పూజలు అవి చేసే గ్రామదేవత ఆవిడ. అక్కడ పూర్వకాలం బాగా బల్లులు అవి కూడా జరిగేవి అని చెప్తారు. ఇప్పుడు కూడా ఆవిడని మీరు 24 గంటలు లేకపోతే 8 గంటలు దర్శనం చేసుకోలేరు. ఆవిడని ప్రత్యేక టైంలోనే దర్శనం చేసుకోగలరు. ఆ ప్రత్యేక సమయం ఏమిటంటే ఆవిడ 8 గంటలు డ్యూటీకి వెళ్తుంది. ఆ 8 గంటల డ్యూటీలో 4 గంటలు మాత్రం ఆవిడ అక్కడ ఉండదు. 4 గంటలు గుళ్ళోనే ఉంటుందిట, 4 గంటలు అక్కడ ఉండదుట. అక్కడ నాకు ఆ దాని పూజలు చేసే ఆ పూజారి చెప్పిన కథ చెప్తున్నాను నేను మీకు. ఆ 4 గంటలే మనకి దర్శనానికి దొరుకుతుందిటండి. ఆవిడ లేని ఆ విగ్రహాన్ని చూస్తాం అప్పుడు. అంటే మనం జీవం ఉన్నంతసేపు ఆవిడ దగ్గరికి వెళ్ళలేము. ఆవిడ అక్కడ ప్రాణంతో అక్కడే ఉన్నంతసేపు మనం ఆవిడ దగ్గరికి వెళ్ళలేము. అది కొంచెం తగ్గిన తర్వాత, ఆ పవర్ కొంచెం తగ్గిన తర్వాత దర్శనం చేయగలము అని చెప్తారన్నమాట వాళ్ళు. అలా దర్శనం చేయటానికి తెల్లవారుజామున 4 గంటలకి అని చెప్తారు వాళ్ళు మనకు చెప్పటం. కానీ మనం వెళ్ళేటప్పటికి అక్కడ 6, 6:30 అవుతుందండి. దర్శనం స్టార్ట్ చేసేటప్పటికి 6, 6:30 అవుతుంది. ఆ 6 నుంచి 8 వరకు మాత్రమే ఆ గుడి తీసి ఉంటుంది ఉదయం. ఇంకా తర్వాత తీసి ఉండదు. సరే, నేను ఈ ముక్తిక్షేత్రం రాసి ఇది మళ్ళీ దేవాలయాల్లో ఇచ్చి రావడానికి వెళ్ళాను. నేను 19వ సారి వెళ్ళొచ్చాను మొన్న. వెళ్ళినప్పుడు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మేము తెలియక పొద్దున్నే వెళ్ళి కూర్చున్నాం. పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే తలుపు తీసలేదు. తీసలేకపోతే నేను కూర్చున్నాను, నాతో పాటు మా స్టూడెంట్ వచ్చింది, తను కూర్చుంది. వరుసగా అందరం నిలబడి ఉన్నాం. నిలబడి ఉండేటప్పటికి ఆ పూజారి అబ్బాయి తలుపు తీసి, ఇంకొక కొంచెం సేపు ఆగండి, హారతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం లోపలికి రండి, మిగిలిన వాళ్ళంతా బయటే ఉండండి, హారతికి 200 అని చెప్పాడండి. చెప్తే అసలు మన తెలుగు భక్తులు చాలామంది ఉన్నారు ఆ రోజు, 50-60 మంది అలా నిండిపోయి ఉన్నారు. అతను తలుపు మూసేసుకుని లోపలికి వెళ్ళిపోగానే మొదలుపెట్టారు, ఏమని ఇంకా ఈ పూజారి అని డాష్ తిట్లు మాట. ఆ తిట్లు తిడుతూ అసలు వారాహిమాతని ఫ్రీగా చూపించాలి, ఫ్రీగా చూపించట్లేదు, వీళ్ళు ఈ డబ్బుల కోసం తాపత్రయం, ఆ డబ్బుల కోసం తాపత్రయం అని చెప్పి ఇంకా ఎంఎం తిట్లన్నీ తిట్టేస్తున్నారు ఆ పూజారితని. తిట్టేస్తుంటే నేను ఇంకా లలితా సహస్రం మొదలుపెట్టా. మొదలుపెట్టి కొంచెం గట్టిగానే లలితా సహస్రం చదువుతుంటే స్టాప్ చేసి నా వెనకే ఇంకా నోటికొచ్చిన వాళ్ళందరూ కూడా లలితా సహస్రం చదువుకోవడం మొదలుపెట్టారు. చదువుకోవడం మొదలుపెట్టే అతను తలుపు తీసేటప్పటికి 15 నిమిషాలు పట్టింది. మా సహస్రం కూడా పూర్తయింది. ఒక మంచి వాతావరణం వచ్చింది. వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళామండి. లోపలికి నేను వెళ్ళాను, నా స్టూడెంట్ వచ్చింది, మేమిద్దరము డబ్బులు ఇస్తామని చెప్పి లోపలికి వెళ్ళిపోయాం. అంటే అందరూ ఏమని చెప్తున్నారంటే, బయటకు వచ్చాక కూడా డబ్బు ఎందుకు ఇస్తున్నావు నువ్వు, అలా డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నావు, ఫ్రీ దర్శనం కదా ఇది. ఏమండి, నేను నా ఆలోచనల్లో నేను ఎలా ఆలోచించానంటే, నాకు ఒక చీర కొనుక్కోవాలంటే మినిమం 1000 లేకుండా చీర అవ్వట్లేదు.
వారాహిమాత కోసం 1,000 నేను ఖర్చు పెట్టలేనా? ఇంత దూరం అక్కడి నుంచి నేను వెళ్ళి ఒక చీర మానేస్తాను నేను. అంటే నా థాట్ నేను చెప్తున్నాను, ఒక చీర నేను మానేస్తే ఆ అబ్బాయి చేతిలో ఆ 200 కదా అతను పెట్టమన్నది, 200 పెట్టేశాను అనుకోండి, లోపల జరిగిన ఎక్స్పీరియన్స్, ఈ తిట్టిన ఈ మొత్తం 100 మందికి పోయిందండి. మేము అంత మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. ఎలాంటిది, నా 6:30 తలుపు తీశాడు, లోపలికి వెళ్ళామండి, 8 మమ్మల్ని బయటకు పంపించాడు. అంటే గంటన్నర పాటు 4 హోల్స్ ఉంటాయి అమ్మవారిని చూడటానికి. ఆల్మోస్ట్ బోర్లా పడుకుని చూడాలి మనం. మనం డైరెక్ట్గా అమ్మవారు ఉండదు, నేలమాళిగలో ఉంటుందండి వారాహి అమ్మవారు, నేలమాళిగలో ఉంటుంది. ఎలకలు పందికొక్కులు అన్నీ అమ్మవారి మీద నుంచి తిరుగుతూ ఉంటాయి. దానికి అప్పుడు అభిషేకం చేసి హారతి ఇస్తారు అన్నమాట. ఆ హారతికి మమ్మల్ని పిలిచాడు అతను. సరే లోపలికి వెళ్ళాము, నేను నా స్టూడెంటు ఒక హోల్స్ దగ్గర, వేరే ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరూ ఒక హోల్స్ దగ్గర ఇలా బోర్లా పడుకునే ఉన్నాం. అలా వంగి దగ్గరగా చూస్తున్నాం అన్నమాట. చూస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ మంత్రాలు చదివారండి. అవి ఎక్కడి నుంచి చదివారో ఏ మంత్రమో తెలియదు, కానీ ఆ ధ్వని మాత్రం, చెట్టు మీదకు 100 పక్షులు ఉంటాయనుకోండి, కింద నుంచి మనం చప్పట్లు కొడితే ఎగిరిపోతాయి కదా, అలా మన థాట్స్ అన్నీ ఎగిరిపోయే సౌండ్ అది, అత్యద్భుతం అన్నమాట. సరే అది రెండవది వచ్చి మంత్రమైంది. పూజ చేసే పద్ధతి, అసలు మనం అమ్మవారికి మనం చేత్తో అన్నం పెడుతున్న ఫీలింగ్, మనం చేత్తో ఆవిడ ఒంటికి దండ వేస్తున్న ఫీలింగ్, ధూపం మనం ఇస్తున్న ఫీల్, జస్ట్ ఆసమ్ అన్నమాట అది. ఇంకా నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఒక 200 రూపాయలతో సాధించుకున్నాను. అంటే నేను ఈ 200 అనేది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని చోట్లకు వెళ్తామండి, వెళ్ళి ఈ 1,000 రూపాయలు, 10,000, 2,000 బెనారస్ సీర్లు కొనుక్కోడానికో ఇంకో దానికో ఖర్చు పెడతాం అక్కడ. కానీ మనం వెళ్ళింది ఏం పని, ఆ పనికి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము అనే ఒక చిన్న థాట్ డెవలప్ అయింది అనుకోండి మనలో, ఇది వదిలేస్తాం అప్పుడు. అందుకే అక్కడండి కాశీలో ఉన్న అమ్మ అయ్య ఎలాంటి వాళ్ళంటే ప్రతి క్షణం మాయలో పడేస్తూ ఉంటారు మనం, ఎవ్రీ మూమెంట్ మాయలోనే ఉంటాం మనం. అక్కడ అన్నీ పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి, వెళ్ళాల్సింది. ఆ మాయ తొలగితే కానీ మీకు ఆ ప్యూరిటీ రాదు, మైండ్కి ఆ ప్యూరిటీ రాదు. నా 200 నేను వినియోగించేది చీర కంటే హారతికి వినియోగించుకుంటే నేను మంచిగా చూడగలను అని అనుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళి మనం చాలా చక్కగా అమ్మవారి హారతి అది చూసుకోవచ్చు. కానీ చాలా చాలా బాగుంటుందండి లోపల, చక్కగా పసుపుతోటి అమ్మవారిని మొత్తం ఆ వారాహి అంతా డెకరేట్ చేసి అలంకరిస్తారు. అవటానికి అదేంటంటే గ్రామదేవత గుడి, మామూలు విశాలాక్షి అమ్మవారిలాగో లేకపోతే అన్నపూర్ణ అమ్మవారిలాగో అలా ఉండదు, ఒక గ్రామదేవత గుడి, పెద్ద విగ్రహం ఉంటుంది. మనకు ఒక దాంట్లోంచి పాదం కనిపిస్తుంది, ఒక దాంట్లోంచి శిరస్సు కనిపిస్తుంది, 2 హోల్స్లోంచి చూడాలి మనం. అలా చూస్తేనే మీకు అమ్మవారి దర్శనం అవుతుంది. అది మొన్న నాకు, నిజం చెప్పాలంటే ఈ పుస్తకానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు నా మీద చాలా కరుణించి మంచి దర్శనాలు ఇచ్చారండి. శ్రమ, చాలా శ్రమ పడాలి మనం అవన్నీ నడవడానికి దానికేను, నాకు శ్రమ అని అనిపించదు, నాకు ఆవిడే ఉంటుంది మైండ్లోను, వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. జస్ట్ భక్తిభావం ఒకటి మాత్రం ఉందండి నా దగ్గర, భక్తితో అట్లా వారాహి అమ్మవారిని చూడగలిగాను అన్నమాట. చాలా సంతోషం, చాలా బాగా వివరించారు వారాహి అమ్మవారి గురించి, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు, ఎలా దర్శించుకోవాలో కూడా అందరికీ బాగా వివరించారు. అక్కడికి వెళ్ళాక ఒకటే ఆలోచించొద్దండి మనం, అసలు ఏది కూడా ఆలోచించొద్దు, ఆలోచించకుండా అమ్మవారి మీద మనసు పెడితే చాలా బాగుంటుంది. మంచిదమ్మా, సంతోషం.